విశాఖలో ఇప్పుడు ఒక ఉత్సాహం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎట్లాగా ఆ కూటమి తరపున ఏదైతే గెలిచిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో కార్పొరేషన్కి జరిగినటువంటి స్థాయి సంఘ ఎన్నికల్లో మొత్తం 10కి 10 గెలుచుకున్నది కూటమి. ఆ దెబ్బతో బిత్తరపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంతైంది. ఈ దెబ్బ రేపొద్దున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూపించాలనుకుంటున్నారు, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూపించాలనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థి, పైసలు పెట్టే అభ్యర్థి కోసం చూస్తున్నారు. పీలా గోవింద్ పేరు వినబడింది. ఇప్పుడు తాజాగా బైరా దిలీప్, ఎవరైతే హైదరాబాద్లో కొన్ని బిల్డింగ్స్ అవి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఇతర రకరకాలైనటువంటి బిజినెస్లు ఉన్నాయి, జనసేన అభిమాని, భారతీయ జనతా పార్టీతో మంచి క్లోజు, సీఎం రమేష్కి తో కూడా టచ్లో ఉండేటటువంటి మనిషి, సీఎం రమేష్ తన పేరు ప్రతిపాదించారని ఎమ్మెల్సీ ఎలక్షన్కి తను గెలిపించి తీసుకొస్తానన్నారు. ఒకప్పుడు వివేకానంద రెడ్డిని ఓడించి అక్కడ బీటెక్ రవిని గెలిపిస్తానని శపథం చేసి సాధించాడు సీఎం రమేష్. అట్లాంటి ఇనిషియేటివ్ ఇతని విషయంలో అయితే తీసుకుంటానని చెప్పాడని, అందుకు ఇప్పుడు తెలుగుదేశం ఆ సీట్ ఇస్తుంది అన్నటువంటి చర్చ నడుస్తుంది. అదే జరిగితే కొత్త రాజకీయం.